ఉన్నారు భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ తోటి 80 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది. బంగ్లాదేశ్ తోటి 496 కిలోమీటర్ల తోటి గరిష్టంగా సరిహద్దు అనేది కలిగి ఉన్నటువంటిది. ఒకటి వివిధ దేశాలతో వివిధ రాష్ట్రాలకు సరిహద్దులు అనేటటువంటి వాటిని చూసినట్టయితే భారతదేశానికి అనేటువంటిది 7 దేశాలతోటి 16 రాష్ట్రాలకు 2 కేంద్రపాలిత ప్రాంతాలతో సరిహద్దులు అనేటువంటి కలిగి ఉన్నాయి. 15,200 కిలోమీటర్లతో సరిహద్దులు అనేటటువంటి కలిగి ఉన్నాయి. ఒకటి భారతదేశానికి కోస్టల్ రీజన్ 7,516.6 కిలోమీటర్ల కోస్టల్ రీజన్ కలిగి ఉంది, ఇంక్లూడింగ్ ఐలాండ్స్ తో కలిపి. అదేవిధంగా 6,100 కిలోమీటర్లు వితౌట్ ఐలాండ్స్ అనేటటువంటి కలిగి ఉన్నటువంటిది. ఒక భారతదేశం ఉత్తర దక్షిణ కొండల మధ్య దూరం అనేటటువంటిది ఒక 3,281 కిలోమీటర్లు అనేటటువంటి కలిగి ఉంది. ఈస్ట్ వెస్ట్ లో మధ్య దూరం అనేది 2,933 కలిగి ఉంది. అదేవిధంగా వ్యత్యాసం అనేది 280 కిలోమీటర్ల వ్యత్యాసం అనేటటువంటిది కలిగి ఉన్నటువంటిది. ఒక మరియు భారతదేశానికి సంబంధించిన దాన్ని అబ్జర్వ్ చేస్తే వివిధ దేశాలతో వివిధ రాష్ట్రాలకు సరిహద్దులు అనేటటువంటి వాటిని చూసినట్టయితే పాకిస్తాన్ తో సరిహద్దు కలిగి ఉన్నటువంటిది ఒక గుజరాత్ అనేది ఉంది, రాజస్థాన్ అనేది ఉంది, పంజాబ్ అనేది ఉంది, ఒక మరి జమ్మూ ఉంది, అదేవిధంగా లడాక్ అనేటటువంటి వాటికి సరిహద్దులు అనేటువంటి కలిగి ఉన్నాయి. ఒక అందులో భాగంగా గుజరాత్ పొడవైన తీరే కలిగినటువంటిది, రాజస్థాన్ అనేది అత్యధిక వైశాల్యం కలిగినటువంటి రాష్ట్రంగా పేరున్నటువంటిది, అదేవిధంగా పంజాబ్ పంచనద్ర భూమి జిలం చినా బియాస్ రావి సక్లేజ్ అనేటువంటి ఉన్నాయి. ఒక జమ్మూ కాశ్మీర్ అనేది భూలోక స్వర్గంగా పేరున్నటువంటిది, అదేవిధంగా లడాక్ అనేటువంటిది అత్యధికంగా కుంభకోణం ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రంగా పేరున్నటువంటిది. ఒక గరిష్టంగా రాజస్థాన్ తో సరిహద్దు ఉంది, గరిష్టంగా గుజరాత్ తో సరిహద్దు అనేటువంటి కలిగి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తోటి ఓన్లీ లడాక్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతానికి మాత్రమే సరిహద్దు అనేది కలిగి ఉన్నటువంటిది. ఒక మరి చైనా తోటి సరిహద్దు కలిగి ఉన్నటువంటి దానిలో చూస్తే చైనాతో సరిహద్దు కలిగి ఉన్న దానికి ఒక చైనాతో సరిహద్దు కలిగి ఉండడానికి లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతంతో సరిహద్దు కలిగి ఉన్నటువంటిది, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ తో సరిహద్దు కలిగి ఉంది, అదేవిధంగా ఉత్తరాఖండ్ తో సరిహద్దు కలిగి ఉంది, సిక్కిం తో సరిహద్దు ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ సూర్యుడు మొదటగా ఉదయించే లేదా మొదటగా అస్తమించే రాష్ట్రంగా పేరుంది. సిక్కిం అనేటటువంటిది అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రంగా పేరుంది, అత్యల్ప వైశాల్యం కలిగిన 2వ రాష్ట్రంగా పేరున్నటువంటిది. ఉత్తరాఖండ్ లోపల చూసినట్టు ఐఎంఏ ఉంది, ఎన్ఎఫ్ఆర్ఐ ఉంది, ఎన్ఎఫ్ఏ అనేటువంటిది ఉంది, ఐఏ శిక్షణ కేంద్రం అనేటటువంటి కలిగి ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ ని ఒక అత్యధికంగా అభివృద్ధి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం సోలార్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పేరున్నటువంటిది. ఒక మరియు లడాక్ అనేటటువంటి కుంభకు ఉత్పత్తి చేసే రాష్ట్రంగా పేరున్నది. అదేవిధంగా నేపాల్ తో సరిహద్దు కలిగింది, సుక్కు అనేటటువంటిది ఉంది. ఒక సిక్కిం, ఉత్తరాఖండ్, బీహార్, బెంగాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. సిక్కిం ఆల్రెడీ చూసినటువంటిది. ఉత్తరప్రదేశ్ అనేది అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా పేరుంది. ఒక బీహార్ అనేటటువంటి దాన్ని అత్యల్ప అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా పేరున్నటువంటిది, అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రంగా పేరున్నటువంటిది. ఒక వెస్ట్ బెంగాల్ అనేది గ్రీన్ టీ తోటలకు డార్జిలింగ్ అనేది ఫేమస్ గా కలిగి ఉంది. సిలిగురి అనేటువంటిది ఈశాన్య రాష్ట్రాలకు భూమార్గం ఉంది. మిటర్గేజ్, బ్రాడ్ గేజ్, నారో గేజ్ ఏకైక రైల్వే స్టేషన్ అనేటటువంటి కలిగి ఉంది. ఒకే మరియు అదే విధంగా చూస్తే కనుక ఒక భూటాన్ తో సరిహద్దు కలిగి ఉన్న దానికి చూసినట్టు ఏఎస్పీ అనేటువంటిది కలిగి ఉంది. ఒక అరుణాచల్ ప్రదేశ్ అనేది ఉంది, సిక్కిం అనేటటువంటి ఉంది, పశ్చిమ బెంగాల్ అనేటటువంటి ఉంది, ఒక మరియు వెస్ట్ బెంగాల్ అనేటటువంటి కలిగి ఉంది. అందులో పాక అస్సోం రాష్ట్రం అనేటటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టయితే కనుక అస్సోం రాష్ట్రం అనేటువంటిది ఇండియాలో మొదటి చంద్రబాయి దిగ్బాయి ఉంది, ఖచ్చితంగా నేషనల్ పార్క్ ఉంది, రెండవ ప్రసిద్ధి చెందినటువంటి మజోలి దీవి ఉంది, ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవిగా పేరున్నటువంటిది, తేయాకును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా పేరున్నటువంటిది. ఒక మరియు వెస్ట్ బెంగాల్ అనేది ఆల్రెడీ చూసిందే, సిక్కిం అనేది చూసినటువంటిది. అదేవిధంగా బంగ్లాదేశ్ తోటి అబ్జర్వ్ చేస్తే బంగ్లాదేశ్ తోటి అనేది పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరం అనేటువంటి రాష్ట్రాలు కలిగి ఉన్నటువంటిది. మన పశ్చిమ బెంగాల్ ఆల్రెడీ చూసినటువంటిది. ఒక మరి మేఘాలయ అనేటువంటి అత్యధిక వర్షాపాతం కలిగిన రాష్ట్రంగా పేరుంది. మాసిండ్రం చిరపుంజి అనేటువంటి కలిగి ఉన్నటువంటి, చిరపుంజి కొత్త పేరే సోహరా అనేటటువంటి కలిగి ఉంది. అదే విధంగా చూస్తే అస్సోం అనేటటువంటిది ఆల్రెడీ చూసినటువంటిది. త్రిపుర అనేటటువంటిది ఇండియాలో కూడా అత్యధికంగా రబ్బర్ ఉత్పత్తి చేసే 2వ రాష్ట్రంగా పేరున్నటువంటి